కొండాపురం మండలం సుగుమంచిపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారని కమ్యూనిస్ట్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుగుమంచిపల్లి గ్రామంలోని మిద్దెల కూలి చనిపోవడం జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనంతరం అక్కడి పరిస్థితులు చూసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవలే కురిసిన వర్షాలకు మరియు గండికోట జలాశయంలో 27 టీఎంసీలు నిల్వ ఉంచడంతో గ్రామం తూర్పు భాగం అంతా నీటితో ఉండి ఉందన్నారు. మిద్దెలు ఒరుపు ఎత్తి కొన్ని మిద్దెలు కూలిపోవడం, కొన్ని నేరలు చేరడం జరిగిందన్నారు. సుగుమంచిపల్లె ముంపు గ్రామ సమస్యలు ప్రభుత్వం తీర్చకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ముందు ఉంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే ఎంపీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మరోసారి కోరారు. బ్యాక్ వాటర్ కింద ఊరిలోకి నీరంతా ఊటల ద్వారా బాత్రూమ్లన్నీ నిండి బయటకు వచ్చేస్తున్నాయి. పాత మిద్దెలు అయితే నెరలు ఇగ్గి ఇంట్లో పడుకోవాలంటేనే భయమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దారులలో నడవడానికి కూడా దారుణమైన పరిస్థితిగా ఉంది. మునకవైన వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళకి మాకే చాలా దారుణంగా ఉంది. మాకే చాలా దారుణంగా ఉంది సార్. మాకు ఏది ఊర్లో సచివాలయం దగ్గరకు చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎవరు కార్యకర్తలను ఎవరిని అడిగినా గానీ ఇప్పటికేమో పరిష్కారం చేస్తామంటారు, కానీ తర్వాత అయితే మళ్ళీ మాకు న్యాయం చేసింది ఏం లేదు. మేము ఏ రకంగా బతకాలనో మీరే మాకు దారి చూపియండి సార్. మాకు రాజకీయాలు వద్దు, మాకు పార్టీలు వద్దు. మేము కోరడం ఏమంటే మాకు న్యాయం జరిపియమని మేము కోరుతున్నాం సార్. మాకు రాజకీయాలు వద్దు, మాకు ఆడవాళ్లకు రాజకీయాలు వద్దు, ప్రభుత్వాలు వద్దు, ఏ వద్దు. మాకు ఏదైనా గానీ న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మంచిపల్లె 52 జనాలు సార్. బాత్రూమ్లు నిండినాయని నిన్నాయి సార్. మిల్లెటిల్ గురించి ఎక్కడ పని చాకలే సార్. ఇబ్బంది అని మమ్మల్ని ఊళ్ళో ఎవరేగా చెప్పినాను పట్టించారా సార్? మీ సుఖాలు సుఖాలు అందరూ అమాటారు సార్. మా పశ్చాత్తం సచివాలయం చెప్పినాము, ఈ అన్ని సార్లు చెప్పినాం సార్. ఎవరేగా పట్టించుకోలే మాకు ఇబ్బంది ఏంటండి? ఎవరు చూసారు పలాయిన పోతున్నారు, పలాయిన పోతాని ఊళ్ళో వాళ్ళు అందరూ అంటారు సార్. ఆ పరిస్థితి లేదు సార్. మాకు ఆర్డర్ లోపల నుంచి ఊట పుట్టింది. బాత్రూమ్ పోనీకి లేదు, ఏం లేదు. మేము నలుగురు ముగ్గురు ఆడేళ్ళం కలుసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం.